వెల్కమ్ టు చేతు స్మార్ట్ ఐడియాస్. హిందువులకి చాలా పవిత్రమైనది తులసి మొక్క. ప్రతి ఒక్కరూ తమరిళ్లల్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఇలా తులసి మొక్కను పెట్టుకోవడానికి రకరకాల పాట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటిలో ప్లాస్టిక్, సిమెంట్ పాట్స్, ఇలా చాలా రకాలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నవి తీసుకొని ఇంట్లో మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే వీటి అన్నిట్లోకి ఏది బెస్ట్ అనేది మనం ఇప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇవి ప్లాస్టిక్తో తయారైనవైతే పాట్స్ అవి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ లైఫ్ టైం అనేది ఇవ్వదు. హోల్స్ పడినా, మనం ఎక్కడికైనా హౌసెస్ చేంజ్ అయినప్పుడైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న మార్బుల్ స్టోన్తో తయారైన తులసి కోటలు చాలా అందంగా ఉన్నాయి కదా. ఇలాంటివి ఎక్కువ రోజులు మనకి లైఫ్ టైం అనేది ఉంటుంది. ఎక్కువ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు, లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. మనము ఒక్కసారి ప్రైజ్ అనేది కొంచెం ఎక్కువ పడినా కానీ చాలా అందంగా నీట్గా చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు వస్తాయి. ఇలా తులసి పాట్స్ పెట్టుకోవడానికి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయంటే మార్బుల్స్ గ్రానైట్స్ అమ్మే షాపులలో దొరుకుతాయి. సైజుల వైజ్గా ఒక్కొక్క సైజుని బట్టి ప్రైజెస్ ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ ఫోన్ నెంబర్, అడ్రస్ అయితే ఇవ్వగలను. చూసారు కదా చాలా చాలా డిఫరెంట్గా రకరకాల మోడల్స్లో ఉన్నాయి. ఇవి సైజుని బట్టి, మనకు నచ్చిన సైజుని బట్టి, ప్రైజెస్ని బట్టి తీసుకోవచ్చు. ఇలా బయట చాలా అందంగా డిజైన్, దీపం పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు కదా, చాలా చాలా బాగున్నాయి. ఏదైనా బయట పెట్టుకుంటే గాలికి ఆరిపోతుందన్న భయం కూడా ఉండదు. ఇలా ఒక నీట్గా ఒక డిజైన్ అనేది చేశారు, చాలా చాలా అందంగా ఉన్నాయి. రకరకాల మోడల్స్లో, రకరకాల షేప్స్లో నీట్గా అందంగా డిజైన్ చేసి ఉన్నాయి కదా. ఇలాంటివైతే తులసి మొక్క పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్, ఎక్కువ రోజులు వస్తాయి కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాం.